గజం భూమి కోసం రక్తం కార్చుకున్నటువంటి దృశ్యాలు భారతదేశంలో చాలాసార్లు చూసాం తాము నివాసం ఉన్నటువంటి భూమిలో తాముంటామంటూ పేదల ఉద్యమాల దగ్గర నుంచి ప్రారంభమై భూముల్ని కబ్జా చేస్తారా అంటూ పీకల కోసుకున్నటువంటి సంఘటన కూడా చూసాం ఒక దేశమే భూ కబ్జా చేస్తుంది ఎట్లా అన్నదానికి చైనా సజీవ సాక్ష్యం టిబెట్ని మింగేసింది హాంకాంగ్ను మింగేసింది వేగర్ ముస్లిముల ప్రాంతాన్ని మింగేసింది మన దగ్గర ఉన్నటువంటి ఆక్సైజిన్ని మింగేసింది ప్రపంచంలో విచిత్రం ఏంటంటే ఒక నాలుగు అడుగులు ఒక ఏది ఒక యాభై అడుగులు భూమి మాకియరా అని ఉద్యమాలు చేసేది ప్రపంచవ్యాప్తంగా వామపక్షాలి కానీ ఎదుటి దేశాల భూముల్ని మింగేసినటువంటి ఘనశక్తి కూడా అదే వామపక్ష నేతృత్వంలోని చైనాది భూమి అయిపోయింది ఆకాశం పాపం వాడదే కాబట్టి అక్కడ ఎవడో కూడా క్లెయిమ్ చేయరు కానీ జలం నాదేనంటది దక్షిణ చైనా సముద్రం నుంచి పోయి ఇప్పుడు కంటిన్యూగా జరుగుతున్నటువంటి చిత్ర విచిత్ర పరిణామాల్లో చైనీస్ యాక్టివిటీ ఇన్ ఈస్ట్ చైనా సి హ్యావ్ రైజ్డ్ అలామ్స్ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ పెరుగుతున్నాయి చైనా ఓవర్ ఇట్స్ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద చైనీస్ యాక్టివిటీ ఇన్ ద ఈస్ట్ చైనా సి టెన్షన్స్ హ్యావ్ రైజన్ అప్ ఇన్ ద రీజియన్ ఆఫ్టర్ ద చైనీస్ ఇంట్రూజన్ ఏం జరుగుతోంది అక్కడ జపాన్తో లడాయి పడుతుంది అక్కడ ఉన్నటువంటి కొన్ని దీవులు జపాన్ పరిపాలనలో ఉన్నాయి అవన్నీ నాయేనని క్లెయిమ్ చేస్తున్నటువంటి చైనా వాటిట్లలోకి పోతుంది ఈ మధ్యన ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది శత్రు దేశాలకంటే శత్రు అని ఆడకుండా ఈ జలాలలోకి వచ్చినటువంటి ఇతరుల ఓడల మీదన ఇతరుల పడవల మీదన తుపాకులు ప్రయోగించవచ్చు ఆయుధాలు ప్రయోగించవచ్చని దాన్ని అడ్డం పెట్టుకుని కోస్ట్ గార్డు ద్వారా హడావిడి చేస్తుంది అక్కడ జలమంతా నాదేనంటది అక్కడ హక్కుల్ని వా డిసైడ్ చేసేసుకుంటుంది దీంతో జపాన్కు ఒక పెద్ద సమస్య అయింది ఇప్పుడు ఏ క్షణము ఎలాంటి తరహా వైపులకైనా పోవడానికి కారణం కాబోతోంది సముద్ర జలాల మీద ఆధిపత్యం కోసం చైనా పడుతున్నటువంటి తాపత్రయం ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఏం జరుగుద్దో చూడాలా